మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లాలోని 3 పురపాలికలు, రామగుండం నగరపాలికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. గడియారాల పంపిణీపై పలు పత్రికల్లో వార్తలు ప్రచురించినా ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రిని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికార పార్టీ జిల్లాకు వచ్చే సీనరేజీ నిధులను ఇతర పార్టీలకు మళ్లించి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పాలకులు చేస్తున్న అన్యాయాలను పట్టణ ఓటర్లు గమనిస్తున్నారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేసేవారి సంఖ్య తగ్గిపోయిందన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు అవకాశం కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయావకాశాలను అందిపుచ్చుకోవడం కార్యకర్తల చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు లభిస్తాయని, అందరూ పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయరమణారావు మాట్లాడిన విధానంపై డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. గెలుపు ఓటమి ముఖ్యం కాదని, పార్టీ సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 36 వార్డులకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని, ఇలాంటప్పుడు గెలుపు ఓటమితో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై విజయరమణారావు అనుచరులు మందల సత్యనారాయణ రెడ్డి, ప్రకాష్ రావులు వాగ్వాదానికి దిగారు. టికెట్ల కేటాయింపులలో వలస వచ్చిన వారికి కాకుండా పాతవారికే ప్రాధాన్యం ఇవ్వాలని మరో నాయకుడు రమేష్ గౌడ్ సూచించారు. పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని కూడా గుర్తించాలని ఆయన చెప్పే ఉద్దేశం మనసులోంచి అది ఉన్నా చెప్పే రీతిలో తప్పుపోయింది కనుక ఆ విధమైన ఇబ్బంది జరిగింది అందరికి. మనం 10 మందికి జిల్లాకు సంబంధించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యం. నాకు కూడా నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఉపాధ్యక్షుడైనా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఓటర్గా ఉన్నదనుక ఆయనే మా జిల్లా అధ్యక్షుడు. నేను కొమరే గారిని కూడా కోరుతా ఉన్నా, మాట్లాడే సందర్భాన్ని అర్థాన్ని సరి అయిన విధానంలో పెడితే ఎవరికి ఇబ్బంది రాదు. ఈరోజు మనం అందరం సమిష్టిగా పనిచేయాలి. ఆ సందర్భము వచ్చే ప్రయత్నం చేయాలి. ఏ పార్టీలైనా మనస్పర్ధలు ఉంటాయి. చిన్న చిన్నగా మన ఇంట్లో అన్నదమ్ములకే మనం చెప్పిన అభిప్రాయం మా అన్నకు పడదు, మా తమ్ముడికి పడదు, కానీ అందరం కూర్చుంటే కుటుంబ పరంగా సమస్య వచ్చినప్పుడు అందరు కూర్చొని పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఆ విధమైన ఆలోచన లేకుంటే కాంగ్రెస్ పార్టీ మనం ఈ రెండును మున్సిపాలిటీ కానీ గోదావరి కానీ ఆ విధంగా పనిచేయలేము.